నమస్తే అండి నా పేరు ఒగ్గు సిద్ధులు మీరు చూస్తున్న సిద్ధు అగ్రికల్చర్ ఇకలపల్లి ఈరోజు మనం జీల్గా గురించి తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో జీల్గా గురించి ఏ విధంగా వేయాలి ఎకరానికి ఎన్ని సరిపోతాయి దాని గురించి మనం మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము మరి ఇప్పుడు జీల్గా అయితే వేసినాం ఎన్ని రోజుల ఖలిదు ఉన్నాలే ఏం సంగతి దాని గురించి డీటెయిల్స్గా మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం పోయిన వీడియోలో చెప్పుకున్నట్టు రెండున్నర ఎకరాలకు ఈ ముప్పై కేజీలు అనేటి జీల్గా అనేది సరిపోతుంది మరి ఎన్ని రోజులకు కలియదు ఉండాలంటే మనం మీరు చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ నలభై రోజులకు పూత పూత దశకు వస్తుంది చూడండి పూత మనకు కనిపిస్తుంది మనం విత్తనాలు వేసిన నలభై రోజు నలభై రోజులకు ఈ పూత అనేది వస్తుంది మరి పూత రావన్నా ఇంకేమైనా చేయాలా ఇంకేమైనా కనిపిస్తే మనం కలియదు అంటే ఈ సంవత్సరం ఏమైందంటే వర్షాలు అనేటివి సకాలంలో రాలేదు ఈ జీల్గా ఎలా ఉంటుందంటే ఎండకు గ్రోత్ అనేది రాదండి ఎండ ఉన్న రోజులు చిన్నగా రెండు మూడు ఇంచుల కంటే ఎక్కువ పెరగదు అది ఆ గ్రోత్ అనేది రాదు ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుందో అప్పుడు మాత్రమే పెరుగుదల అనేది కనిపిస్తుంది ఈసారి ఏమైందంటే వర్షాలు లేకపోవడం వల్ల అత్యధికంగా పెరగలేదని చెప్పాలి మరి ఇది పెరగకుంటే మనం దున్నొద్దా పెరిగితేనే దున్నాల అట్లేం లేదు దాని టైం అయిపోయిందంటే నలభై రోజులైందంటే మన పూతానికి అనేది కనిపిస్తుంది ఇంకొక విషయం ఏం చేయాలంటే మనం పలుసగా తల్లితే కాండం అనేది దొడ్డుగా వస్తుంది మనము ఒత్తుగా తల్లితే కాండం అనేది సన్నగా వస్తుంది ఈ దున్నినప్పుడు ఒక ఒక సందర్భంలో ఏమవుతుందంటే మెత్తగా దున్నపోతే ఏమవుతుందంటే అది క కట్టె పుల్లలాగా అలా అలాగే ఉంటుంది అంటే దగ్గర తలుపుకోవచ్చు దూరం చదువుకోవచ్చు ఎవరిష్టం ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చదులుకోవచ్చు ఇక్కడ మనం ఏం చేయండి అంటే ఇంకొక విషయం గమనించాలి ఈ పూత ఒకటే కాదు ఈ జీల్గా మొక్కను మనం ఒకసారి పీకాలి ఆ పీకి చూసినట్టయితే అందులో మనకు చిన్నగా బొట్టు మీకు కనిపిస్తుంది అక్కడ చూడండి చిన్న బొట్టు ఆ వైట్ కలర్లో మనకు కనిపిస్తుంది అదేంటంటే ఈ మొక్క మనం ఈ మొక్క ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న నత్రజనిని మొత్తం తీసి తీసి స్టోరేజ్ చేసుకుంటుంది ఈ పంటకి కాకుండా వచ్చే పంటకు కూడా మనం వేసే ప్రధాన పంట ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన పంటకు ఈ నత్రజని అనేది అందిస్తుంటుంది అందుకోసమే మనం ప్రతిసారి ఈ రోజుల్లో ఎట్టుందంటే పశువులు అనేది చాలా రైతులకు అసలు లేవు నాకు తెలిసి అయితే ఒక నైంటీ రైతులు అసలు పశువులు లేకుంటేనే వ్యవసాయం చేస్తున్నారు మరి మనకు తక్కువ పశువులు ఉన్నాయి కాబట్టి ఆ పేడ మొత్తం సరిపోదు అందుకోసమే మనం పచ్చి ఎరువులు ఎరువులేస్తున్నాము ఈ గ్రీన్ మాన్యూర్ ప్లస్ ఆ కింద ఏదైతే మనకు నైట్రోజన్ ఫిక్సింగ్ వచ్చిందో అది మనం వేసే పంటకు అదే ఆహారంగా ఉపయోగపడుతుంది అందుకోసం మనం ప్రతి సంవత్సరం ఏదైతే వర్షాకాలం పంట ఉందో ఈ వర్షాకాలం పంటను మొదటి పంట అంటారు ఈ పంట ఖచ్చితంగా మనం రొట్టె ఎరువులు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి రెండో పంటకు మనం ఏం చేస్తామంటే మనం ఆరుతాడి పంటలు వేస్తాం కాబట్టి అప్పుడు జీలు అయితే అవసరం లేదు కానీ ప్రతి సంవత్సరం మొదటి పంటకైతే జీలీ వేయాల్సిన అవసరం అయితే ఎంత అవుతుంది చూడండి ఈ గ్రీన్ మాన్యూర్ చాలా మనకు ఉపయోగపడుతుంది మనం ఒక ట్రిప్ ఎరువుసే అంత సమానంతో ఇది లెక్క అన్నట్టు చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో ఇంకొంచెం వర్షాలు అయితే ముందుగా పడితే మాత్రం ఇంతకంటే మంచి వస్తుండేది చూడండి ఎంత బాగుందో మనకు అనిపిస్తుంది ఇది అంత గ్రీనిష్ అంటే ఇది నలభై రోజులైంది కాబట్టి నేనైతే దీన్ని దున్నడానికి సమయం అంటే నాకు ఇప్పుడు దున్నాలి కానీ ఇంకా కొంచెం నాకు టైం పట్టేటట్టు ఉంది ఇది దున్నేటప్పుడు ఏ విధంగా దున్నాలి ఏ విధంగా దున్ే మంచిది దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా అంతవరకు